రైట్. మనందరికి కథలు బాగా ఇష్టం కదా, ఎవరికైనా ఇష్టం లేదా కథలు అంటే? నీకేమేం కథలు వచ్చు చెప్పు, నీకేం కథ వచ్చు? చీమ కథ, ముసలమ్మ కథ, సో ఇట్లా చాలా కథలు తెలుసు కదా మనకి. బుద్ధుడు, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారు, వీరందరి గురించి చాలా స్టోరీలు ఉన్నాయి. ఇప్పుడు మనము గౌతమ బుద్ధుని గురించి చెప్పుకున్నాం, ఓకేనా? సో నేను చెప్తా, తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. శుద్ధోదనుడు అనే రాజు ఏ దేశాన్ని పరిపాలించిండు? కపిలవస్తు, కపిలవస్తు నగరాన్ని పరిపాలించు. అతని కొడుకు గౌతముడు, అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉన్నది. మరి సిద్ధార్థుని, సిద్ధార్థు పేరు ఎవరి పేరు అది? సిద్ధార్థుడు అనేది గౌతముని పేరు. ఎవరి పేరు? మరి గౌతముడు భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు. అతని మిత్రుడు ఎవరు? చిన్ననాటి మిత్రుని పేరు ఏం పేరు? గౌతమ మిత్రుడు ఎవరు? దేవదత్తుడు. మరి మీకు కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా? మరి చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవరు? అమృత. నీకెవరు? మీనాక్షి. నీకెవరు? ఆ మరి ఒక్కొక్కరు బెస్ట్ ఫ్రెండ్ కదా చిన్నప్పటి నుండి. మరి గౌతముని యొక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా ఎవరంటే? పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు, అతనికి శుద్ధోదనుడు అనే పేరు కూడా ఉన్నది. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మండల పరిధిలో ఉన్న ముస్తల్పల్లి యూపీ స్కూల్ కాడికి మనం రావడం జరిగింది. పార్థులేసు ఇప్పుడు ఈ స్కూల్లో విద్యార్థులకు ఆట పాటలతో పాటు పిల్లలతో కలిసిమెలిసి ఉండి విద్యను బోధించే టీచర్స్ మనకు కలదు. అలాంటి టీచర్స్ మనం ఎంకరేజ్ చేస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. నా పేరు అనిల్ అండి. నేను ముత్తుజపల్లి పాఠశాలలో గత సంవత్సరం ఈ స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. మరి మా పాఠశాల విషయానికి వస్తే ప్రస్తుతం మా పాఠశాలలో 29 మంది విద్యార్థులు ఉన్నారు. 1 నుండి 5 తరగతులు బోధించబడతా ఉంది. మరి 1 నుండి 3 వరకు ఏమో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాము. 4, 5 ఏమో తెలుగు మీడియం ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి బేసిక్ గా మేము ఇంగ్లీష్ మీడియం ఎంచుకుంటుంది. ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం ద్వారా ఈ సంవత్సరం మాకు స్ట్రెంత్ కూడా పెరిగింది. 11 మంది కొత్త అడ్మిషన్లు కూడా ఈరోజు రావడం జరిగింది. తల్లిదండ్రులు మా పైన ఉన్న నమ్మకాన్ని చూసి వాళ్ళు చాలా మంది ముందుకు వాళ్ళ పిల్లల్ని చేర్చడం జరిగింది. మరి అదే విధంగా మా పాఠశాలకు డోనర్స్ కూడా ముందుకు వస్తా ఉన్నారు. గత వారంలోనే 15 ఆగస్ట్ సందర్భంగా శ్రీశైలం అనే ఒక పూర్వ విద్యార్థులందరికీ టైర్ బెల్ట్ ప్రదానం చేయడం జరిగింది. అదొక వ్యక్తి అయితే
పిల్లలకి ఈ విధంగా మీరు కూర్చోబెట్టి వాళ్ళలో కలిసిపోయి పాఠాంశాలు నేర్పిస్తున్నారు కదా, ఏ విధంగా రెగ్యులర్ ఇట్లనే నేర్పిస్తుంటారా, ఎట్లా ఏంటి పిల్లలను మనం ఆకట్టుకోనికి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోనికి, పిల్లలు ప్రభుత్వ పాఠశాలను చేరడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అయితే గతంలో విద్యా వ్యవస్థ అనేది ఉపాధ్యాయ కేంద్రంగా ఉండేది, అది అప్పుడు ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్లాలంటేనే విద్యార్థి భయపడేవారు. కానీ ఇప్పుడు మారిన ప్రభుత్వాల సరళీకృత బోధనలో భాగంగా చైల్డ్ సెంటర్ మెథడ్ కి ఈ రోజు విద్యా వ్యవస్థ వచ్చింది. అంటే విద్యార్థులతో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే తప్ప వాళ్ళు ఈ రోజు ఫ్రీగా అన్ని విద్యార్థులు మధ్యలో కూర్చొని చెప్పడానికి కారణం ఏంటంటే మేము మీతో సమానమే, ఉపాధ్యాయులు నిత్య విద్యార్థే కాబట్టి ఈక్వల్ గా కూర్చొని చెప్పడం వల్ల వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండి వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలను కానీ వాళ్ళ లోపల టాలెంట్ కానీ విద్యార్థులు పంచుకోవడంలో చాలా ఈజీగా ఉంటుంది. డిస్కషన్ మెథడ్ కూడా చాలా ఈజీగా, మేము చెప్పేది మొత్తం కృత్యాధార బోధనం, అంటే చర్చల ద్వారా, కథల ద్వారా, ఆటల ద్వారా మాత్రమే మేము వెళ్తాం కాబట్టి విద్యార్థుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మాకు కనబడతా ఉంది ఇప్పుడైతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా